కుట్ట పైన ఎక్కడ ఉన్నాయంట వాటర్ ఫాల్స్ టికెట్ పెట్టినాను కానీ ఎక్కాలి పురం వాడు ఏడుస్తున్నాడు ఏ డీర్ డీర్ చిద్వి డీర్ हेलो अंडी वेलकम बैक टू अवर चैनल एला उन्नारु मीरंदरू मेमैते बागुन्नामु ई होप मीरंदरू कूडा बागुन्नारु अनुकुंटुन्नानु लास्ट व्लाग लो चेप्पानु कदा अंटे आ व्लाग चूसिन वाल्लकैते तेलुसु लांग वीकेंड अनि चेप्पि डेन्वर कु वच्चामनि सो इप्पुडु डेन्वर नुंचि कोलराडो स्प्रिंग्स अनि ओक प्लेस कि वेल्तुन्नामु अंटे अदि डेन्वर नुंचि ऐ थिंक 40 मिनिट्स टू 50 मिनट्स पड़ती कोलराडो स्प्रिंग्स आ ऊरी पेर सो इवा कोलराडो स्प्रिंग्स प्लेसेस अभी कवर चेद्दामनी मार्निंगे ब्रेकफास्ट इंका मेमू शिल्पा वालू स्टार्ट अय्यामु ఈ రోజే ఫస్ట్ టైం నేను చిద్వి రామ్ హైవేలో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ కార్లో కూర్చోవడం సో నాకు నిన్నటికి ఈ రోజుకి కొంచెం ధైర్యం వచ్చిందన్నమాట నిన్న రామ్ మన ఫోర్ట్ కోలిన్స్ నుంచి డెన్వర్ కి కొంచెం ట్రాఫిక్ ఉన్నా సరే బానే డ్రైవ్ చేసాడు కదా సో అందుకే కొంచెం ధైర్యం వచ్చి ఇంకా ఈ రోజు కూర్చున్నాం onto South Cheyenne Canyon Road. అవునండి దగ్గర దగ్గర ఉన్నాయి ఇండియాలో మాదిరి Turn left onto South Cheyenne వచ్చేసాం మనం ఈ రోజు చూడబోయే ప్లేస్ కి దాని పేరు సెవెన్ ఫాల్స్ అన్నమాట వాటర్ ఫాల్ సో ఇక్కడ ఏమైందంటే ట్రాఫిక్ సారీ ట్రాఫిక్ కాదు పార్కింగ్ కి ఎంతసేపు ఆడే రౌండ్లు కొట్టామో అసలు పార్కింగ్ ప్లేస్ దొరకలేదు పార్కింగ్ కోసం తిరుగుతున్నాం తిరగంగా తిరగంగా ఎక్కడో కొంచెం ప్లేస్ దొరుకుతే ఇంకా అక్కడ కార్స్ పెట్టేసి ఇప్పుడు ఆ సెవెన్ ఫాల్స్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాము అసలు ఈ ప్లేస్ విషయంలో మేము చాలా మిస్టేక్స్ చేసాము అవేంటనేది టైం వచ్చినప్పుడు అలా చెప్తుంటాను సో ఒక 20 మినిట్స్ పట్టింది చాలా వేడిగా ఉంది అసలు గాలే ఆడట్లేదు అండ్ ఎండ కూడా బానే ఉంది సో ఇక్కడ టికెట్ కౌంటర్ అన్నమాట టికెట్స్ తీసుకున్నాము టికెట్స్ తీసుకునే టైం లోనే పెద్ద వర్షం స్టార్ట్ అయ్యింది లక్కీగా అప్పుడు ఆ టికెట్ కౌంటర్ దగ్గర షెడ్ ఉంది కాబట్టి అందులో ఉన్నాం లేదంటే ఫుల్ దర్చిపోయే వాళ్ళము బట్టలు కూడా తెచ్చుకోలేదు ఇంకొక పేరు అంటే ఇవాల అసలు రెయిన్ ఉందని తెలియదన్నమాట అంటే ఇక్కడ వెదర్ అన్‌ప్రెడిక్టబుల్ ఉంటది ఎప్పుడు వర్షం పడతదో ఎప్పుడు ఎండ వస్తదో తెలియదు సో అందుకు మేము అంబ్రెల్లాస్ అవన్నీ ఏం తెచ్చుకోలేదు రెయిన్ లేదు కదా అని సమీర్ ఇది ఒక ఫాలేమో 7 లో ఇది ఒకటే ఇందాకే ఫుల్ వర్షము మళ్ళీ ఇప్పుడు ఎండ ఇదిగో ఇట్లుంటది వెదర్ ఇందాక వర్షం పడింది అన్నాను కదా మళ్ళీ ఎండ దంచి కొడుతుంది అసలు చాలా వేడిగా ఉంది పిల్లలైతే ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మేము టైర్డ్ అయిపోయాం ఎనికి వెళ్ళిపోదాం ఈ ప్లేస్ స్కిప్ చేద్దాం అని స్టార్ట్ చేశారు ఈ ప్లేస్ స్కిప్ చేద్దామని పిల్లలకే కాకుండా నాకు శిల్పాకు కూడా అనిపిస్తుంది ఇట్లా వెళ్తుంటే కాకపోతే అప్పటికి వేరే ఆప్షన్ లేదన్నమాట అంటే టికెట్స్ తీసేసుకున్నాము ఇంకా దాని కోసమేనే వెళ్ళాలి కదా సో టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి అడల్ట్స్ కి అయితే $18 2 అబౌ ఉన్న పిల్లలకి 2 టు 13 బిలో ఉన్న వాళ్ళకి $12 అన్నమాట ఎక్కుతన్నాం ఎక్కుతనే ఉన్నాం గానీ ఆ ప్లేస్ మాత్రం రావట్లేదు అంటే స్టెప్స్ అయితే లేవు గానీ ఇట్లా స్లోప్ ఉందన్నమాట ఎక్కడానికి రోడ్డుపైనే అసలు చాలా చిరాగ్గా అనిపిస్తుంది చుట్టూ కొండలు ఇలాగా రాకుంది కదా ఈ చెట్లు ఉన్నాయి గానీ అసలు గాలి ఆడట్లేదు దానివల్ల చాలా హ్యూమిడ్ గా అనిపిస్తుంది
చిరాకు వేస్తుంది అసలు ఆ చెమటకి. సో పిల్లలకి ఇంకా అసలు వద్దు వద్దు అంటున్నారు. అప్పుడే ఎవరో ఐస్ క్రీమ్ తింటూ వెళ్ళారనమాట. సరే అక్కడ ముందర ఐస్ క్రీమ్ ఉన్నట్టుంది, అక్కడ ఐస్ క్రీమ్ కొనుక్కుందామంటే వాళ్ళకి కొంచెం ఎనర్జీ వచ్చింది సరే అని చెప్పి ఇంకా వాక్ చేశారనమాట ఎట్లో అట్లా. సో చూడండి, అంటే వెదర్ బాగుంటే బాగానే ఉంది ప్లేస్, కాకపోతే వెదరు లైక్ కొన్నిసార్లు వర్షం పడుతుంది, కొన్నిసార్లు చాలా వేడిగా అవుతుంది, దానివల్ల ఇంకా కష్టంగా అనిపిస్తుంది. అమ్మా గుట్ట పైన ఎక్కడ ఉన్నాయంట వాటర్ ఫాల్స్. టికెట్ పెట్టిందాను కానీ ఎక్కాలి ఇప్పుడు. అది ఫుల్ టైర్డ్ అయిపోయినా ఇప్పుడు ఎక్కేసరికి ఇట్లున్నాయి అంత. ఇదిగో ఈ వాటర్ అన్నీ ఆ పైన వాటర్ ఫాల్స్ నుంచే వచ్చేటివే. సో ఇక్కడ చూడండి ఇంత హైట్ విడుతూ ఉందంట వాటర్ ఫాల్. పదండి చూద్దాం ఎంతుందో. కాకపోతే ఏంటంటే చుట్టూ బాగుందనమాట, అంటే చూడ్డానికి ఇలాగా ఆ రాక్స్ అంతా. కాకపోతే ఏంటంటే నిలబడి ఫోటోలు తీసుకునే ఓపిక కూడా రావట్లేదు ఆ వేడికి, కానీ బాగుంది. నేను అక్కడక్కడ కొంచెం షూట్ చేశానంతే. వాటర్ సౌండ్ అయితే గట్టిగానే వినిపిస్తుంది కానీ ఆ వాటర్ ఫాల్ మాత్రం కనపడట్లేదు. అప్పటికే మా బ్యాటరీ డౌన్ అయిపోయింది, బ్యాగ్లో ఉన్న ఈ హల్దీరామ్ డ్రై సమోసా తీసుకొని తినుకుంటూ వెళ్తున్నాము. మేము కొన్ని మిస్టేక్స్ చేసామని చెప్పాను కదా, ఇది ఒకటి అనమాట. ఈ బగ్గీ కనిపిస్తుంది కదా, దీనికి ఎక్స్ట్రా $4 అంట. సో ఇది ఉంటుందని కూడా తెలియదు అనమాట మాకి, అంటే టికెట్స్ తీసుకున్నప్పుడు అంతా వర్షం అది పడడం వల్ల హడావిడి అయిపోయింది. సో ఇది తీసుకుంటే మంచిగా హ్యాపీగా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళము. అంటే వెదర్ బాగుంటే నడిస్తేనే బాగుంటుంది, కాకపోతే వెదర్ చాలా హ్యూమిడ్గా ఉండడం వల్ల చాలా కష్టం అనిపించింది పిల్లలతో. అమ్మయ్య ఫైనల్లీ ఐస్ క్రీమ్ అనిపించింది, పిల్లలకి పండగ. యూజువల్గా మనకి ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్లో ఏదైనా కానీ కొంచెం ప్రైజెస్ త్రిబుల్ ఉంటాయి కదా, అలాగా ఇక్కడ ఒక స్కూప్ ఐస్ క్రీమ్ విత్ 2 టాపింగ్స్కి $10 అంట. మరి చూడండి రా ఇద్దరు ఒకసారి ఇషాన్ అడిగి పోతా చిద్వి దగ్గరికి. ఈ ఐస్ క్రీమ్ అయిపోయే వరకు ఆడ తినుకుంటుంటే ఎన్నిసార్లు వర్షానికి నానాల్సి వస్తుందా అని ఇంకా నడుచుకుంటూ మెల్లగా తినుకుంటూ వెళ్దామని చెప్పాము. అట్లయితే వీళ్ళకి ఏదైనా ఐస్ క్రీమ్ ఎస్పెషల్లీ ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు అంత టైడింగ్ అనిపించదు కదా పిల్లలకి. సో ఇంకా అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడక్కడ ఇట్లాంటి బాక్స్ రెస్ట్ రూమ్స్ పెట్టారు, ఇవేంటంటే మూవబుల్ రెస్ట్ రూమ్స్ అనమాట. సో ఫైనలీ ఆల్మోస్ట్ వచ్చేసినట్టున్నాము. అంటే ఇది కాదండి వాటర్ ఫాల్, అక్కడ ఫ్లాగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. సో మోస్ట్లీ అదే అయి ఉంటుంది అనుకుంటున్నాము. పదండి చూద్దాం. అట్లా అనుకోకుండా ఇక్కడ బాణక్క వాళ్ళని కలిసాము. అక్క వాళ్ళు వాళ్ళ కజిన్స్ ఇక్కడ యుఎస్లోనే వేరే స్టేట్స్లో ఉంటారంట, వాళ్ళు వచ్చింటే ఇంకా ఫ్యామిలీ అంతా కలిపి వచ్చారు. ఇక్కడ అనుకోకుండా ఇట్లా కలిసేసరికి చిద్వి ఫుల్ హ్యాపీ, వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి డైలీ బాగా ఆడుకుంటారు కదా. సో నిన్న ఈవినింగే స్టార్ట్ చేశాడు, అమ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం నాకు ఇక్కడ బోరింగ్గా ఉందని. అంటే అక్కడ రోజు 7 మెంబర్స్తో ఆడి ఇక్కడ ఇషాన్ ఒక్కడే వీడికి డోస్ సరిపోలేదు అనుకుంటాను, అందుకు అడిగాడు. మళ్ళీ అందరు కూడా వెకేషన్కి వెళ్ళింటారు అంటే ఊరికే అయిపోయాడు. సో వాటర్ ఫాల్ ఇది అనమాట, ఇంకా పైన కూడా వెళ్ళొచ్చు అంట. సో పైకి వెళ్ళి చూద్దాం మనం ఇప్పుడు. అదిగో అక్కడున్నారు రామ్ మల్లారెడ్డి అన్న ఇంకా చిద్వి. వాడికి భయం వేస్తుందంట, నన్ని తీసుకెళ్తున్నావని కిందికని చెప్పి రామ్ పిలిచాడు. లేదంటే నేను పైకి రాదు అనుకున్నాను, రామ్నే వీడియో తీసుకురామని చెప్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా వాడిని తీసుకురావడానికి వస్తున్నాను. ఇది చూడ్డానికి తక్కువ అనిపిస్తుంది కానీ మోర్ దాన్ 100 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ వరకు. వామ్మో అసలు ఇవేంటంటే వైడ్ ఎక్కువ లేవన్నమాట, వచ్చి పోయే వాళ్ళకి ప్లేస్ సరిపోవట్లేదు, అందుకు కొంచెం భయంగా అనిపిస్తుంది. Did they stay there? Literally.
ఇప్పుడు మనం చూస్తున్నది కొంచెం పైన నుంచి ఇందాక రామ్ వాళ్ళు నిలబడింది కదా అక్కడ నుంచి అన్నమాట ఈ వ్యూ అయితే ఇది కాక మనం ఇందాక కింద చూసాం కదా ఇట్లాగా అక్కడ కర్ల్ అయ్యేది సో అది దీని తర్వాత అన్నమాట సో ఇంకా పైకి ఉందంట ఇంకా నేను వెళ్ళాలనుకోలేదు అంత పైకి సో ఇంక ఇప్పుడు చిద్వీని కింద తీసుకెళ్దామని చెప్పి ఇక్కడ వరకు వచ్చాను సో చూడండి ఇదన్నమాట మనం కింద ఇందాక చూసినది ఇలాగా కర్ల్ అయినది స్కేరీ అంట చాలా పైకి ఉంది హైట్ ఫియర్ ఉన్న వాళ్ళకైతే భయం వేస్తుంది నాకు కూడా భయం అవుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ పైన ఒక బెంచ్ లాగా ఉంది కూర్చోవడానికి అక్కడ కూర్చొని నా థంబ్నైల్ ఫోటోల కోసం కష్టపడుతున్నాను సో తర్వాత రామ్ వాళ్ళు పైకి వెళ్ళారనమాట ఇది పైన నుంచి మేము అక్కడ కనిపిస్తున్నాం చూడండి సో ఇందాక నేను అక్కడ కూర్చొని ఫొటోస్ తీసుకున్నాను సెల్ఫీస్ తర్వాత ఇంకా నేను చిద్వి కిందకి వెళ్దాం అనుకున్నాము ఇంకింత పైకి నేను వెళ్ళాలనుకోలేదన్నమాట రామ్నే వీడియో తీయమన్నాను రామ్ ఫోన్లో ఏదో సెట్టింగ్స్ చేంజ్ అయినట్టున్నాయి అందుకే కొంచెం బ్లర్రీగా వచ్చింది సో నేను చిద్వి కిందకి వెళ్తున్నాం ఇదిగో ఇది రామ్ వాళ్ళు పైకి వచ్చి తీస్తున్నది ఈ ఫాల్ దీని తర్వాత మనం ఇందాక చూసినది దాని తర్వాత కింద చూసినది అలాగా పడుతూ వస్తున్నాయి అన్నమాట పైన అయితే ఇంకా వాటర్ ఫాల్స్ అంటేనే మనకి కొండల్లో నుంచి వచ్చేటివి కదా సో ఈ కొండల్లో నుంచి వస్తున్నట్టున్నాయి సో ఇందాకే వర్షం కూడా పడింది కదా అందుకే తడితడి కనిపిస్తున్నాయి అన్నమాట కొండరాళ్ళన్నీ తర్వాత నేను చిద్వి ఇంకా స్టెప్స్ దిగి ఇట్లా వస్తున్నాము ఈలోపు పెద్ద ఉరుములతో చాలా వర్షం పడింది ఇంకా అప్పుడు చిద్వి ఫుల్ భయపడుతున్నాడు ఆ ఉరుముల సౌండ్కి అంటే వాళ్ళ నాన్న ఇంకా మల్లారెడ్డి అన్న పైనే ఉన్నారన్నమాట సో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారా అని వాడి భయము సో ఇక్కడ షెడ్ లాగా ఉంటే ఇక్కడ కూర్చున్నాము ఇంకా మేమైతే ఏం నానిపోలేదు తర్వాత వర్షం ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ తర్వాత వర్షం ఆగిపోయినాక వీళ్ళు వస్తున్నారు వాళ్ళ నాన్నని చూడంగానే ఇది చిద్వి రియాక్షన్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే అనుకున్నాం పాట్రే స్వామి పిల్లలు చూడండి పాట ఇంకా ఎంతసేపు అన్ని పట్టుకుని ఉండద్దు అమ్మ డాడీ తండ్రి వస్తుంది ఎప్పుడు వస్తాడు డాడీ ఏమన్నా అయిందో పురావు వాడు ఏడుస్తున్నాడు ఇక్కడ ఏదో మౌంటైన్ ఎలివేటర్ అని ఉంది ఇంకా దీని దగ్గర కూడా వెళ్ళలేదు ఇందాక వర్షం పడింది కదా తర్వాత ఫుల్ చలి పెడుతుంది అసలు వణికిపోతున్నాము ఈ షాప్లోకి రాగానే హాయిగా అనిపించింది వామ్గా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుందామని వచ్చాము ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ $3 అంట ఇది తీసుకొని కిందకు వచ్చేసాం అండ్ మధ్యలో పులిహోర కూడా తిన్నాము అప్పుడు నేను షూట్ చేయలేకపోయాను చాలా చలి పెడుతుండే ఇంకా పిల్లలు మేము అందరం ఫుల్ వణికిపోయామన్నమాట మేము కొన్ని మిస్టేక్స్ చేసాము ఈ ప్లేస్కి వచ్చినప్పుడు అని చెప్పాను కదా ఇది ఒకటి అనమాట అంటే ఈ వెహికల్ గురించి తెలుసుకోకపోవడం ఇది మనకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు పార్కింగ్ లాట్ నుంచి ఇట్లా ఈ వ్యాన్లో వెళ్తుంటే భలే ఉంది వ్యూ అయితే ఇందాక వెళ్ళేటప్పుడు ఇదంతా మిస్ అయిపోయాము అంటే చెప్పాను కదా వీళ్ళ అఫీషియల్ పార్కింగ్ లాట్ నుంచి మనకి ఈ వ్యాన్ ప్రొవైడ్ చేశారు మనం ఇందాక 7 ఫాల్స్ అనే ఆర్చ్ చూసాం కదా అక్కడి వరకు ఆ విషయం మాకు తెలియక మేము ఆ పార్కింగ్ లాట్ నుంచి ముందరకు వచ్చి పార్క్ చేసి అక్కడ నుంచి ఒక 20 మినిట్స్ నడిచి మళ్ళీ కొండపైకి నడిచి చాలా హెక్టిక్ అనిపించింది సో అది మేము చేసిన ఇంకొక మిస్టేక్ ఇంక ఇప్పుడు ఏమైందంటే మనం అక్కడెక్కడో కార్స్ పార్క్ చేసాం కదా ఆ ప్లేస్ దాటి ముందుకు కూడా వచ్చేసింది వ్యాన్ ఈ అఫీషియల్ పార్కింగ్ ఏంటంటే ఆ ప్లేస్కి 7 ఫాల్స్ ఎంట్రన్స్కి చాలా దూరం ఉంది అక్కడ అందరూ దిగిపోయారు ఇంకా మళ్ళీ మేము ఆ డ్రైవర్ని అడిగితే లక్కీగా ఆయన చాలా మంచోడు మళ్ళీ మనం రివర్స్ తీసుకెళ్ళి మన కార్స్ ఉన్న దగ్గరే ఆపాడనమాట ఇంక అక్కడ నుంచి మన కార్ తీసుకొని ఇంకా వేరే ప్లేస్కి వెళ్తున్నాము అట్లా అయిపోయింది 7 ఫాల్స్ అంటే ఇది మా మిస్టేకే లేండి మేమేమి సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఊరికే అట్లా బ్లైండ్గా వెళ్ళిపోయాము చాలా హెక్టిక్ అనిపించింది దానివల్ల ఈ వెదర్ కండిషన్స్ వల్ల వేడికి అసలు కొండపైకి నడుస్తుంటే అసలేం నచ్చలేదు కానీ పైకి వెళ్ళిన తర్వాత బాగా అనిపించింది గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ అంట బాగుంది అంటే యాక్చువల్గా ఫామ్ అయినవి ఓ చాలా పెద్దది ఇదిగోండి ఇలా ఉంది చుట్టూ వ్యూ ఇక్కడ నుంచి వావ్ సూపర్గా ఉన్నాయి లొకేషన్స్
చిద్వికి 2 మంత్స్ బ్యాక్ చెయ్యి ఇరిగిండే కదా, దాని అప్డేట్ ఏంటంటే ఆ కట్టు ఆ క్యాస్ట్ అంతా తీసేశారు, ఆల్మోస్ట్ సెట్ అయిందని చెప్పి ఒక 3 వీక్స్ బెల్ట్ పెట్టుకుంటే సరిపోతుందని ఆ బెల్ట్ ఇచ్చారు. అక్కడికి పోయినారు, అక్కడ పార్క్ చేసినారు ఎవరు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళంతా మన వాళ్ళే, అంటే మన తెలుగోళ్ళే. చాలా బాగా అనిపించింది అసలు ఇంతమంది ఇక్కడ తెలుగోళ్ళని చూసేసరికి. అంటే యుఎస్లో మన తెలుగు వాళ్ళు ఎక్కువనే ఉంటారు, అలాగ నార్మల్గా కాకుండా ఇక్కడ వేరే ప్లేస్లో విజిటింగ్ ప్లేస్కి వచ్చి అక్కడ చాలామంది తెలుగు మన తెలుగు మాటలు వినిపించేసరికి బాగా అనిపించింది. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడి నుంచి చూడండి. ఇదంతా ఇలాగా రెడ్ శాండ్ స్టోన్ ఫార్మేషన్, చాలా అందంగా ఉంది చూడడానికి. సో దీని పేరు వచ్చేసి గార్డెన్ ఆఫ్ ది గాడ్స్ అంట, అంటే న్యాచురల్గా ఫామ్ అయ్యాయి కాబట్టి గాడ్ క్రియేట్ చేశారని ఆ పేరు పెట్టారేమో అనిపించింది నాకు, గార్డెన్ ఆఫ్ ది గాడ్స్ అని. ఈ ప్లేస్కి అయితే టికెట్స్ ఏం లేదు, ఫ్రీగానే వెళ్ళచ్చు. సో ఇంకా సన్సెట్ టైంలో అయితే బాగుండునేమో ఆ రెడ్ స్టోన్కి ఇంకా కొండల దగ్గర అంతా, కాకపోతే సన్సెట్ ఇప్పుడు సమ్మర్ లేట్గా అవుతుంది కదా, 8:30 అవుతుంది సన్సెట్ అయ్యేసరికి, ఇంకా అంతవరకు ఉండే ఓపిక అస్సలు లేదు. ఫుల్ అలసిపోయాము ఆ 7 ఫాల్స్తోనే, ఇంకందుకే వెళ్తున్నాము అట్లా మెల్లగా చూసుకుంటూ. వ్యూ అయితే చాలా బాగుంది ఇలా కొండపైన నుంచి అంతా. పొద్దున ఇంటి దగ్గర వచ్చేటప్పుడు పులిహోరతో పాటు గుగ్గులు కూడా కొన్ని తీసుకొచ్చాము, ఇంకా ఇప్పుడు ఆ గుగ్గులు తినుకుంటూ అట్లా వెళ్తుంటే ఈ ఫ్యామిలీ కనిపించింది. అంటే ఫాదరు ఇద్దరు, ఇంకొక ఆ ట్రాలీలో ఇంకొక పాపనో బాబునో ఉన్నాడు, ముందర పెద్దోడు. ముందర వెళ్తుంటే వెనక రెండో వాడికి అనుకుంటాను వాళ్ళ నాన్న డైరెక్షన్స్ ఇస్తున్నాడు అట్లా వెనక్కి తిరిగి. వాడి సైకిల్ది దానికి ప్రామ్లాగా ఉంది కదా దానికి కట్టారు, చాలా క్యూట్గా అనిపించింది. వీళ్ళు ఇట్లా వెళ్తుంటే వాళ్ళ నాన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వెళ్తున్నాడు అనమాట పిల్లలకి. ఫోటో తీసుకోలేక ద గార్డెన్ ఆఫ్ గాడ్స్ అనే దగ్గర ఇదిగో ఇక్కడ స్టోన్ ఫార్మేషన్ కనిపిస్తుంది కదా, ఇదంతా ఈ గార్డెన్ ఆఫ్ ది గాడ్స్ పార్కే. బాగుంది, ఒకసారి చూడొచ్చు. ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాము, అంటే ఇక్కడ ఈ ప్లేస్ కొలరాడో స్ప్రింగ్స్ కదా, డెన్వర్కి వెళ్తున్నాం అన్నమాట. మళ్ళీ రేపు ఇంకొక ప్లేస్కి వెళ్తాము. మీకు ఇక్కడ వరకు అయితే ఈ వ్లాగ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను, నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్లో కొన్ని వీడియోస్ చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్, టేక్ కేర్.